స్తున్నాం వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి పన్నెండు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుంది సిబిఐ కోర్టు తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోరడంతో పన్నెండు రోజుల పాటు పోలీసు బందోబస్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుంది న్యాయస్థానం ఎస్కాట్ వాహనంలోనే భాస్కర్ రెడ్డిని తరలించాలని ఆదేశించిన కోర్ట్ హైదరాబాద్ దాటి వెళ్ళకూడదని ఆయనకు షరతు విధించింది సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ మూడు వరకు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి పన్నెండు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తుంది సిబిఐ కోర్టు తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోరడంతో పన్నెండు రోజుల పాటు పోలీసు బందోబస్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం ఎస్కార్ట్ వాహనంలోనే భాస్కర్ రెడ్డిని తరలించాలని ఆదేశించిన కోర్టు హైదరాబాద్ దాటి వెళ్లకూడదని ఆయనకు షరతులు విధించింది ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ మూడు వరకు కూడా వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది ఇంకా భాస్కర్ రెడ్డి బెయిల్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి భాస్కర్ రెడ్డికి అయితే ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఆరోగ్యకి ఆరోగ్యంకి సంబంధించి కొన్ని ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పన్నెండు రోజులైతే బెయిల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది అసలు సిబిఐ కోర్టు ఎలాంటి షరతులు విధించింది సతీష్ ప్రసన్న వైఎస్ రెడ్డి హత్య కేసులో ఏ సెవెన్ ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి నాంపల్లి సిబిఐ కోర్టులో ఉటల లభించని చెప్పుకోవచ్చు వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా అంటే షరతుతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది నాంపల్లి సిబిఐ కోర్టు ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా ఈ మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే మెయిన్గా ఇందులో షరత్తుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇందులో ప్రధానంగా పదిహేను రోజుల పాటు తనకు బే మధ్యంతర బెయిల్ ఇవ్వాలి తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కూడా అతను సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా దా దాఖలు చేయడం జరిగింది దీనిపై విచారణ చేసినటువంటి సిబిఐ కోర్టు ఈరోజు పన్నెండు రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇందులో కొన్ని షరతులు కూడా విధించింది ఎందుకంటే ఇందులో ప్రధానంగా పన్నెండు రోజుల పాటు కూడా ఎస్కాట్ వాహనంలోనే ఇతన్ని కూడా తరలించాలని కూడా చెప్పింది అయితే పోలీసు బందోబస్తు మధ్యనే యొక్క మధ్యంతర బెయిల్ సంబంధ అంటే తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎందుకంటే గత కొంతకాలం కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా అనారోగ్య సమస్య ఉన్నారు మనం గతంలో కూడా చూసాం ఇటు ఉస్మాని హాస్పిటల్తో పాటు నిమ్స్లో కూడా అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఐబీపీతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా జైల్లో ఏ శవన్గా వైఎస్ రెడ్డి హత్య కేసులో ఏ సవన్గా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్ది రోజులుగా బాగాలేదు ఎందుకంటే మనం లాస్ట్ మంత్ కూడా అతను ఉస్మాని హాస్పిటల్తో పాటు ఇటు నిమ్స్ హాస్పిటల్గా చెకప్ చేశారు చెకప్ చేసే సమయంలోనే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అతను ఐబీపీతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలుగా బాగా కాబట్టి ఈ నిర్ణయం కూడా పిటిషన్ దాఖలు చేశారు అయితే పదిహేను రోజుల పాటు కూడా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి తన అనారోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని కూడా అతను సీబీఐ కోర్టును కూడా కోన జరిగింది అయితే చరిత్ర బెయిల్ మంజూరు చేసింది మెయిన్గా ఇందులో ఏందంటే హైదరాబాద్ దాటి వెళ్ళరాదు వెళ్లకునే ఉండాలని కూడా చెప్పింది కాబట్టి దీనిపై ఈ నెల సెప్టెంబర్ ఇరవై నుంచి మొదలుకుంటే అక్టోబర్ మూడు వరకు కూడా ఈ బెయిల్ మంజూరు చేసింది ఆ సిబిఐ కోర్టు ప్రసన్న థ్యాంక్ యూ సతీష్